రాడు ప్రభు నేహము నామమున మీ అందరికీ వందనములు. దేవుని యందు భయభక్తులతో జీవించిన వారందరికీ వందనములు. అలాగే దేవుడు మనల్ని ప్రేమించేవాడు, మన యందు ఆయన ఎంతగానో కృప చూపించేవాడు. మనము ఆయన పట్ల భయభక్తులతో జీవించవలను. యెహోవ నామమున మనమందరము కూడా ఆయన బిడ్డలమై ఉన్నాము. దేవుని యందు విశ్వాసముతోనూ దేవుని యందు భయభక్తులతోనూ మనము జీవింపవలను. మరి దేవుని యందు విశ్వసిస్తున్నారా? దేవుని యందు బలపరుస్తున్నారా? దేవుని వాక్యమును వినిచున్నారా? ప్రార్థిస్తున్నారా? అలాగే ప్రార్థన చేయమని నేను ఎంతగానో కోరుచున్నాను. దేవుని యందు మనము విశ్వాసము కలిగి మన దినమును ఆయనను ప్రార్థించాలి. దేవుని నడవడిలో మనము నడవాలి. ఈ లోక వ్యసనాలకి కాక దేవుని యందు విశ్వాసముతోనూ దేవుని యందు భయభక్తులతోనూ జీవించాలి. మన బిడలకు నడవలసిన మార్గమున వారిని నడిపించాలి. అలాగే వాక్యములు గ్రంథములు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20:1 అబద్ధకాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయుగాక. దేవునికి మనం ఆపత్కాలమందు మనకి ప్రార్థన చేయటప్పుడు ఆయన మనకు ఉత్తరమిస్తాడు. మనం దేవుని యందు విశ్వాసముతోనూ ఆపత్కాలంలోనూ ఆయనకు మొరపెట్టాలి. దేవుడు మనకి ఆపత్కాలమందు ఉత్తరమిస్తాడు. పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. సీయోనులో నుండి నిన్ను ఆదుకునిగాక, ఆయన నీ నైవేద్యములన్నిటి జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులు అగ్నిమండుచునుగాక, నీ కోరికను సిద్ధము చేసి నీ ఆలోచన యువతలను సఫలము చేయుగాక. ప్రభువైన యెహోవా తండ్రి నీ ఆలోచనలన్నీ కూడా నెరవేర్చే దేవుడు. అలాగే దేవుని యందు విశ్వాసముతోనూ దేవుని యందు భయభక్తులతోనూ ఆయన ఎడల నడవాలి. అలాగే దేవుడు నువ్వు మరి ఏమైనను అడిగినా ఆయన ఇచ్చే దేవుడు. మనకు సమస్తమును అనుగ్రహించే దేవుడు. ప్రార్థన చేయాలి, ఆయన ఎడల భయభక్తులతో జీవించాలి. సమస్తము నీకు ఇచ్చే దేవుడు. ఆయన యందు మనము సమాధానముగా ఉండాలి. ప్రార్థన చేసి దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాలి. అలాగే యెహోవా నీ రక్షణ బట్టి మేము జహత్వమును చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయుగాక. ప్రభు అయిన యెహోవా తండ్రి మన ప్రార్థనలు కూడా ఆలకించే దేవుడు. మనము యెహోవా యందు భయభక్తులతో జీవించమని గ్రంథంలో తెలియపరిచున్నాడు. మరి నువ్వు యెహోవా యందు విశ్వాసంతో జీవిస్తున్నావా? దేవుని యందు విశ్వాసముతోనూ దేవునికి ఆరాధింపవలను. మనము ఆయన భారములను మన కోసం ఎన్నో శ్రమలు పడి ఉన్నారు. అలాగే దేవుని ప్రేమతోనూ దేవుని సత్యముతోనూ మనమందరము కూడా మరి మనము జీవించాలి. అనుదినము మనము ప్రార్థన చేసుకోవాలి. నీ ప్రార్థనల్ని యెహోవా సఫలము చేయుగాక. యెహోవా తన అభిశక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణధారమైన తన దక్షిణహస్తమును చూపును. తన పరిశుద్ధాకాశంలో నుండి అతని ఉత్తరమిచ్చును. ప్రభువైన యెహోవా తండ్రి మనకి రక్షణకరుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి మనకి ఉత్తరమిచ్చుచున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన లోకములో మహారాజై ఉన్నాడు. ఆయన మహోన్నతుడు. మనకు పరిశుద్ధ స్థలంలో నుంచి మనకు సహాయము చేస్తున్నాడు. మనము దేవుని యొక్క మందిరములోనూ మనము ఆవరణంలో నివాసించడం ఎంతో ధన్యత. దేవుని యందు భయభక్తులతోనూ మనము ఆయనను ఆరాధించాలి. అలాగే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మరి జనములు కొంతమందికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా కొంతమంది మరి విధానాన్ని బట్టి గర్వపడతారు. మరి జనము కొంతమంది ఉంటారు, వారికి ఏదన్నా మరి సమగ్రము ఉన్నదంటే అతి గర్వముతో జీవిస్తారు. దేవుని యందు సమస్తమిచ్చిన దేవుడు. ఈ లోకమంతయు కూడా దేవునిచ్చిన మరి ఆశీర్వాదము. దేవుని యందు భయభక్తులతోనూ దేవుని యందు విశ్వాసముతోనూ
జీవించాలి. మనకి ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చిందే. దేవుడు ఆశీర్వదిస్తేనే మరి మనము ఆశీర్వదము పొందుతాము. అలాగే దేవుని యందు భయభక్తులతో జీవించాలని కోరుకుంటున్నాను. మీరు దేవుని యందు విశ్వసించాలి, అలాగే దేవుని వాక్యము వినాలి. దేవుని యందు మరి ఆయనను గణపరచాలి, ఆయనను స్తుతించాలి. మరి మీరు ఆత్మీయ ప్రేమతోనూ ఆత్మీయ మరి హృదయంతోనూ మీరు దేవుని స్తుతించాలి. మన కష్టకాలమందు ఆయనకి మొరపెట్టాలి. ఆయన పరిశుద్ధ స్థలము నుంచి మనకు ఉత్తరమిస్తారని వాక్య గ్రంథంలో తెలియపరిచున్నాడు. అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు భయభక్తులతో జీవించండి. ఈ వాక్యము మీకు హృదయపూర్వకంగా మరి అనుగ్రహించి మరి నమ్ముతారని కోరుకుంటున్నాను. అలాగే దేవుని యందు విశ్వాసంతోనూ దేవుని యందు సత్యముతోనూ జీవించమని కోరుకుంటూ దేవుని వాక్యంలో నడవాలని, అలాగే ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించి ఇంకా అనేక మంది బిడ్డల కోసము మన అందరము ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. దేవుని యందు భయభక్తులతో జీవించిన వారందరికీ వందనములు. అలాగే దేవుడు మనల్ని ప్రేమించేవాడు, మన యందు ఆయన ఎంతగానో కృప చూపించేవాడు. మనము ఆయన పట్ల భయభక్తులతో జీవించవలను. యెహోవానామమున మనమందరము కూడా ఆయన బిడ్డలమై ఉన్నాము. దేవుని యందు విశ్వాసముతోనూ దేవుని యందు భయభక్తులతోనూ మనము జీవింపవలను. మరి దేవుని యందు విశ్వసిస్తున్నారా? దేవుని యందు బలపరుస్తున్నారా? దేవుని వాక్యమును వినిచున్నారా? ప్రార్థిస్తున్నారా? అలాగే ప్రార్థన చేయమని నేను ఎంతగానో కోరుచున్నాను. దేవుని యందు మనము విశ్వాసము కలిగి మన దినమును ఆయనను ప్రార్థించాలి. దేవుని నడవడిలో మనము నడవాలి. ఈ లోక వ్యసనాలకి కాక దేవుని యందు విశ్వాసముతోనూ దేవుని యందు భయభక్తులతోనూ జీవించాలి. మన బిడ్డలకు నడవలసిన మార్గమున వారిని నడిపించాలి. అలాగే వాక్యములు గ్రంథములు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20:1. అబద్ధకాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయుగాక. దేవునికి మనం ఆపత్కాలమందు మనకి ప్రార్థన చేయటప్పుడు ఆయన మనకు ఉత్తరమిస్తాడు. మనం దేవుని యందు విశ్వాసముతోనూ ఆపత్కాలంలోనూ ఆయనకి మొరపెట్టాలి. దేవుడు మనకి ఆపత్కాలమందు ఉత్తరమిస్తాడు. పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. సీయోనులో నుండి నిన్ను ఆదుకునిగాక, ఆయన నీ నైవేద్యములన్నిటి జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులు అగ్నిమండుచునుగాక, నీ కోరికను సిద్ధము చేసి నీ ఆలోచన యువతలను సఫలము చేయుగాక. ప్రభువైన యెహోవా తండ్రి నీ ఆలోచనలన్నీ కూడా నెరవేర్చే దేవుడు. అలాగే దేవుని యందు విశ్వాసముతోనూ దేవుని యందు భయభక్తులతోనూ ఆయన ఎడల నడవాలి. అలాగే దేవుడు నువ్వు మరి ఏమైనా